చందమామ ఆడియో కథలు రాతిరథం పన్నెండవ భాగం. తన బావమరిది చావుకేక పెట్టి కింద పడడం చూస్తూనే వసుమతి పెద్దగా నవ్వుతూ, ఖడ్గవర్మ మంచి పని చేశావు, నీ దెబ్బకు వాడి తల పగిలి ఉండదు, అది నల్లరాతి కన్నా గట్టిది అన్నాడు. జీవదత్తుడికి ఆ మాటలు చాలా నవ్వు తెప్పించాయి. కానీ అదే సమయంలో అతడికి గండ్రగొడ్డల యువకుడి మీద జాలి కూడా కలిగింది. అతడి యువకుణ్ణి సమీపించి అతడి తల మీద గాయాన్ని పరీక్షించాడు. అది ఏమంత పెద్ద గాయంలా కనిపించలేదు, కొద్దిగా రక్తం మాత్రం కారుతున్నది. ఖడ్గా, ఈ అమాయకుణ్ణి నువ్వంత గట్టిగా కొట్టవలసింది కాదు, కాస్త బెదరు పెడితే సరిపోయేది, ముందు రక్తం కారకుండా ఆపాలి అంటూ జీవదత్తుడు మూలికల కోసం దాపులనున్న చెట్లకేసి నడిచాడు. ఆ సమయంలో అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చిన వసుమతి భార్య జీవదత్తుడి మాటలు విన్నది. ఆమె ఖడ్గవర్మ కేసి కొరకొరా చూస్తూ, నీ పరాక్రమం చూపించేందుకు ఈ అర్భకుడే దొరికాడా అన్నది. క్షమించమ్మా, నీ తమ్ముడు అన్నిటా అర్భకుడే కావచ్చు, కానీ అతడి చేతిలోని గండ్రగొడ్డలి చాలా పదునైనది. నేను ఆపకపోతే నా మిత్రుడేమయ్యేవాడో నీ భర్తనే అడిగి చూడు అన్నాడు ఖడ్గవర్మ. వసుమతి భార్య తన భర్త కేసి కోపంగా చూసింది. అతడి ఈసారి మరింత పెద్దగా నవ్వుతూ, ఇందులో ఖడ్గవర్మ చేసిన అన్యాయం ఏమీ లేదు, అంతా నేను చూస్తూనే ఉన్నాను. ముందుగా హెచ్చరించి ప్రయోజనం లేకపోగా కత్తిపిడితో తలమీద కొట్టాడు అన్నాడు. ఎందుకలా నవ్వుతావు, వాడు నీకు సహాయపడేందుకే గదా ప్రయత్నం చేసింది పాపం అన్నది వసుమతి భార్య. ఆ మాటలు వసుమతికి కొంచెం కోపం తెప్పించాయి. అతడు ముఖం కందగడ్డలా చేసుకొని, ఇదంతా నా కర్మ, గంధర్వుణ్ణైన నేను నీలాంటి మానవ స్త్రీని పెళ్లాడవలసి వచ్చింది, మరొక మానవ మాతృడి చేతిలో ఓడి నడుం విరగ్గొట్టుకోవలసి వచ్చింది అన్నాడు. ఆ సమయానికి జీవదత్తుడు రెండు దోసిళ్లతో ఏవో ఆకులు కొన్ని వేళ్లు తీసుకుని అక్కడికి వచ్చాడు. వాటినన్నిటినీ ఒకచోట గుట్టగా పోసి వాటిల్లో నుండి కొన్ని ఆకులను ప్రత్యేకంగా ఏరి తీసుకుని అరచేతుల్లో నలిపి ఉండగా చేసి దానిని యువకుడి తల మీద గాయమైన చోట అంటించాడు. అమ్మా, నీ తమ్ముడికొచ్చిన ప్రమాదం ఏమీ లేదు, గాయానికి కట్టుకట్టవలసిన అవసరం కూడా లేదు. గాయం నయమైన తరువాతే నేను అంటించిన ఔషధులు రాలిపోతాయి అని జీవదత్తుడు వసుమతి కేసి తిరిగి, వసుమతి, నీ విరిగిన నడుముకు కూడా చికిత్స చేస్తాను, ఒక్క పావు గంటలో నీ మిట్టకోట భవనం మెట్లెక్కగలవు, 24 గంటల్లో తిరిగి వేటకు కూడా పోగలవు, విచారించకు అన్నాడు. ఆ తరువాత ఖడ్గా జీవదత్తులు ఔషధి ఆకులను వేళ్లను చేతులతో బాగా మర్దించి అప్పుడు వచ్చిన రసాన్ని వసుమతి నడుముకు పూసి దానిమీద ఆకుల పిప్పిని వేసి కట్టుకట్టారు. ఇదంతా ముగిసిన తరువాత వసుమతి ఖడ్గా జీవదత్తుల సాయంతో లేచి నిలబడి, నా బావమరిది మాటేమిటి, అలా మాటా పలుకు లేకుండా పడి ఉన్నాడు, ప్రాణాపాయం ఏమీ లేదు కదా, వాడికేమైనా జరిగిందంటే వాడి అక్క చేతుల్లో నాకు గండం ఉన్నట్టే అన్నాడు. ప్రాణాపాయం ఏమీ లేదు, దెబ్బకు దిమ్మరిపోయి సుఖంగా నిద్రపోతున్నాడు, కొద్దిసేపట్లో అతను లేచి మన వెనకగా భవనానికి వస్తాడు, తోడుగా అక్కగారున్నది కదా, మనం ముందు భవనానికి పోదాం అన్నాడు జీవదత్తుడు. వసుమతి కాస్త కుంటుతూ 4 అడుగులు వేసి ఆగి, జీవదత్త, మీ ఇద్దరిలో నువ్వు నాయకుడిలా కనిపిస్తున్నావు, ఇంతసేపు ఖడ్గవర్మ మౌనం వహించాడేం, అతడికి నాలుకతో మాట్లాడడం కన్నా కత్తితో మాట్లాడడంలో ఎక్కువ నేర్పున్నట్టుంది అన్నాడు. శత్రువుతో నేను మాట్లాడను, నా కత్తే మాట్లాడుతుంది, జీవదత్తుడిలో ఉన్న లౌక్యం వ్యవహార జ్ఞానం నాకు అంటపట్టలేదు, ఏం చేసేది అన్నాడు ఖడ్గవర్మ కోపంగా. ఖడ్గా, అంత కటువుగా మాట్లాడకు, ఇప్పుడు వసుమతి మనకు శత్రువు కాదు, మిత్రుడు, యక్షుల ధాటికి తట్టుకోలేక అతని తల్లిదండ్రులు వింధ్య పర్వతాలు వదిలి ఈ ప్రాంతాలకు వలస వచ్చారు, మనం ఆ యక్షుల శక్తి సామర్థ్యాలు ఎలాంటివో చూసేందుకు అక్కడికి పోతున్నాం, అందువల్ల అతను మనము మిత్రులం అన్నాడు జీవదత్తుడు. ఈ మాటలు ఖడ్గవర్మను వసుమతిని కూడా ఆశ్చర్యపరిచాయి. ఇద్దరూ కొంచెంసేపు ఆలోచిస్తూ ఊరుకున్నారు. ఈ లోపల వాళ్లు క్రమంగా భవనం మెట్లను సమీపించసాగారు. భవనం దిగువ మెట్టు దగ్గర పడగానే వసుమతి దానిమీద ఒక కాలుంచి తల తిప్పి జీవదత్తుడికేసి గుచ్చిగుచ్చి చూస్తూ, జీవదత్త, మీరు వింధ్య పర్వతాలకేసి పోతున్నారా, సరే యక్షులంటున్నారేమిటి అని అడిగాడు.
మేమిద్దరం ఒక గొప్ప కార్యం సాధించి మహావీరులమని రుజువు చేసుకునేందుకు వింధ్య పర్వతాలను దర్శించబోతున్నాము అన్నాడు జీవదత్తుడు. జీవా, అది నిజమే. ఇందులో యక్షుల ప్రసక్తి ఏమున్నది? మనం కదిలించవలసింది రాతిరథం కాని యక్ష సంహారం కాదు కదా అన్నాడు ఖడ్గవర్మ. రాతిరథం అన్న మాట వింటూనే వసుమతి పెద్దగా అదిరిపడి, రాతిరథమా? వింధ్య పర్వతాల్లో ఉన్న రాతిరథాన్ని కదిలించేందుకు పోతున్నారా? ఆ సంగతి ఇక్కడికి వస్తూనే నాతో అన్నట్టయితే మన మధ్య ఇంత జగడము, అనవసర కాలయాపన జరిగేది కాదు కదా అన్నాడు. అయ్యిందేదో అయ్యింది, ఇకనైనా కాలం వృధా కాకుండా చూద్దాం. త్వరగా మెట్లెక్కి నీ విశ్రాంతి మందిరం చేరదాం, అక్కడ అంతా వివరంగా మాట్లాడుకోవచ్చు అన్నాడు జీవదత్తుడు. అలా అయితే మనం పోవలసింది నా విశ్రాంతి మందిరానికి కాదు, ఆయుధాగారానికి. అది పేరుకు ఆయుధాగారం అయినా అక్కడ నా పూర్వులు వదిలిపోయిన అపూర్వ వస్తువులు అనేకం ఉన్నాయి అన్నాడు వసుమతి. ఆ తర్వాత ఖడ్గ జీవదత్తుల సహాయంతో అతడు మెట్లెక్కి భవనంలోకి ఒక పెద్ద గది ముందుకు పోయి ఆగాడు. ఆ గది తలుపులు గొల్లెం పెట్టి ఉన్నాయి, వాటికి తాళం లాంటిది ఏమీ లేదు. తలుపుల మీద అనేక రకాల బొమ్మలు చెక్కబడి ఉన్నాయి. వసుమతి తలుపు గొల్లెం తీసి రెండు చేతులతో తలుపులను గట్టిగా పట్టుకుని వెనక్కి నెట్టాడు. గదిలో కనిపించిన అపూర్వ వస్తు సంపద చూసి ఖడ్గ జీవదత్తులు అమితాశ్చర్యం చెందారు. గదిలో ఎక్కడ చూసినా మణి మాణిక్యాలు మిలమిలా మెరుస్తూ కనిపించాయి. గోడల పక్కగా అనేక రకాలైన ఆయుధాలు చేరవేయబడి ఉన్నాయి. గోడలకున్న కొయ్య మేకుల నుండి వివిధ సంగీత వాయిద్యాలు వేలాడుతున్నాయి. ఇదంతా నా తండ్రి వదిలిపోయిన సంపద. తక్కిన లోకంతో సంబంధం లేకుండా ఈ కొండల మధ్య వేటాడి జీవించే నాకు వీటితో అవసరం లేదు. సరే, అసలు సంగతి కొద్దాం. ఏదో రాతిరథం అన్నావే, దాని మాటేమిటి అని అడిగాడు వసుమతి. అదంతా పెద్ద కథ, అయినా నాలుగు మాటల్లో ముఖ్య విషయం చెప్పేస్తాను. కాస్త విశ్రాంతిగా కూర్చోవడం బాగుంటుంది కదా. ఈ తల్పాల మీద కూర్చోవచ్చా అంటూ జీవదత్తుడు నగిషీ పనితో అందంగా ఉన్న తల్పాన్నొకదాన్ని చూపించాడు. హాయిగా కూర్చునే మాట్లాడుకుందాం, నేను చెప్పవలసింది ఉంది, కూర్చోండి అంటూ వసుమతి ఎదురుగా ఉన్న మరొక తల్పం మీద కూర్చున్నాడు. జీవదత్తుడు తతిమ్మ సంఘటనలన్నీ వదిలి పద్మపుర రాజును తాము కలుసుకోవడము, ఆయన కుమార్తె పద్మావతి తమకు ఒక రాతిరథాన్ని చూపి దాన్ని కదిలించిన వాడే మహావీరుడని, అతన్నే తాను వివాహం ఆడతానని అన్న మాటలు మాత్రం చెప్పాడు. అంటే ఆ రాతిరథాన్ని మీరు చూశారన్నమాట అన్నాడు వసుమతి ఎంతో ఆశ్చర్యపోతూ. అవును, చూశాము. అది బొమ్మ రాతిరథం, వింధ్య పర్వతాల్లో ఎక్కడో ఉన్న రథానికి ప్రతికృతి అని చెప్పారు అన్నాడు జీవదత్తుడు. వసుమతి మారు మాట్లాడకుండా తల్పం మీది నుండి లేచి గదిలో ఒక మూలగా ఉన్న ఒక పెద్ద కొయ్యపెట్టె మూత తెరిచి అందులో నుండి ఒక వస్తువును బయటకు తీసి ఖడ్గా జీవదత్తుల దగ్గరకు వచ్చాడు. అది రాకుమారి పద్మావతి ఖడ్గా జీవదత్తులకు చూపిన రాతిరథంలాగే ఉన్నది. ఇది నీ దగ్గర ఎలా పడింది? కొద్ది వారాలకు ముందు దీన్ని మేము పద్మపుర రాజకుమార్తె దగ్గర చూశాం కదా అన్నాడు జీవదత్తుడు ఆశ్చర్యంగా. ఖడ్గవర్మ రాతిరథం కేసి వసుమతి ముఖం కేసి అనుమానంగా చూడసాగాడు. దీన్ని నేను ఆ రాజకుమారి నుండి మాత్రం తస్కరించలేదు. ఆ మధ్య ఒక వెన్నెల రాత్రి భవనం మీద ఆవరణలో నేను పడుకుని ఉండగా ఆకాశంలో మేఘంలా కదులుతున్న ఒక నల్లని ఆకారం దీన్ని నా పక్కన పడవేసింది. ఇందులో అబద్ధం లేదు అన్నాడు వసుమతి. ఖడ్గవర్మ జీవదత్తుడి కేసి తల తిప్పి, ఇది నమ్మదగిందేనా? అదే కదా, విన్న కదా అన్నాడు. నేను ఇదేదో కథగాని భ్రమగాని అయి ఉంటుందని ఈ రథానికి కట్టి ఉన్న చీటీ ఒకదాన్ని చదివి ఆ పెట్టెలో పారవేశాను. నా భార్య ఇదంతా నేను ఆ రాత్రి కొంచెం అతిగా సేవించిన మద్యపానం మహిమ అని కొట్టిపారేసింది. ఈ రథాన్ని నేనే తాగిన మత్తులో ఈ గదిలో ఏ మూల నుండో బయటికి తెచ్చానని ఆవిడ అభిప్రాయం అంటూ నవ్వసాగాడు వసుమతి. ఆ చీటీలో ఏముంది, అదెక్కడుంది అని అడిగాడు జీవదత్తుడు అదూర్దాగా. ఆ చీటీ ఎప్పుడో గాలికి ఎగిరిపోయి ఉంటుంది. దానిలో ఉన్న సంగతి ఏమంటే, ఇద్దరు క్షత్రియ యువకులు నా మిట్టకోటకు వచ్చే అవకాశం ఉందని, వచ్చినప్పుడు తగిన సహాయం చేయమని అన్నాడు వసుమతి. మనం చాలా సంగతులు మాట్లాడుకున్నాం. ఆ రాతిరథం రహస్యం వెనుక మరింత నిగూఢమైన రహస్యం ఏదో ఉన్నది. వసుమతి, నీ జాతి వాడే ఒకడు మమ్మల్ని ప్రోత్సహించి ఆ రథం కదిలించాలని చూస్తున్నాడు, కారణం ఏమై ఉంటుంది అంటూ జీవదత్తుడు కొంచెం ఆగి
వసుమతి, ఇక మేం బయలుదేరుదాం అంటూ తల్పం మీద నుండి లేచాడు. ఖడ్గవర్మ కూడా లేచి నిలబడ్డాడు. భోజనం చేసి బయలుదేరండి, నా భార్య ఆ ఏర్పాట్లు చేస్తుందనే అనుకుంటాను అన్నాడు వసుమతి. తరువాత ముగ్గురు గది నుండి బయటికి వచ్చి మెట్ల కింద ఉన్న గదిలకేసి చూసేసరికి అక్కడ వసుమతి భార్య భావమరిది హడావుడిగా వంటలు చేస్తూ ఉండడం కనిపించింది. జరిగిన దానికి పిల్ల పరశురామన్న మమ్మల్ని క్షమిస్తాడని అనుకుంటాను అన్నాడు జీవదత్తుడు. యువకుడు తల ఎత్తి చూసి నవ్వాడు. అతడి అక్క కూడా చిరునవ్వు నవ్వుతూ, క్షమించడం ఏమిటి నాయన, ఆ దెబ్బతో వాడేదో పూర్వజన్మ జ్ఞానం కలిగినట్టు మాట్లాడుతున్నాడు, మీరు వాడికి మేనమామలట, చూసారా చిత్రం అన్నది. ఇందులో చిత్రం ఏమీ లేదు, నిజమే అయ్యుంటుంది, మేనల్లుణ్ణి ఖడ్గవర్మ అంత గట్టిగా కొట్టవలసింది కాదు అన్నాడు జీవదత్తుడు. ఆ తర్వాత అరగంటకు అందరూ భోజనాలు చేశారు. మిట్టకోట ప్రాంతాన్నిండి బయటికి పోవాలంటే అరణ్యంలో ఉన్న చెట్టు తొరలో ఉన్నదే మార్గమని వసుమతి చెప్పాడు. వారికి సహాయంగా తన భావమరిదిని వెళ్లమన్నాడు. ఖడ్గజీవదత్తులు వసుమతి దంపతులకు వీడ్కోలు చెప్పి బయలుదేరబోయే సమయంలో వసుమతి వాళ్లకు తన ఆయుధాగారం నుండి తెచ్చిన ఒక కంచు డక్కను ఇస్తూ, ఇది చాలా ప్రభావం కలదని మా తండ్రి అంటుండేవాడు, కానీ ఉపయోగించవలసిన అవసరం నాకేనాడు కలగలేదు, దీన్ని వాయిస్తే శత్రువులు గుండె బేజారై పారిపోతారు అన్నాడు. కంచు డక్క ధ్వనికే గుండెలవసి పారిపోయే శత్రువులు ఏపాటి శత్రువులు, ఇవ్వండి, అవసరమైనప్పుడు ఉపయోగిస్తుందేమో చూస్తాం అని జీవదత్తుడు కంచు డక్కను తీసుకున్నాడు. ఆ తరువాత ఖడ్గా జీవదత్తులు గండ్రగుడ్డలి యువకుణ్ణి వెంటబెట్టుకుని సొరంగ మార్గాన పాకుతూ పోయి అరణ్యంలోని చెట్టు తొర్రను సమీపించారు. వాళ్లకు బయట ఎవరో పెద్దగా మాట్లాడుతూ ఉండడం వినిపించింది. ఖడ్గవర్మ నిశ్శబ్దంగా ముందుకు పాకిపోయి చెట్టు తొర్రలో నుండి బయటికి చూశాడు. తమకు పాత శత్రువైన మహేంద్రనగరం సేనాని కొడుకు 30-40 మంది సైనికులను చెట్టు కింద చేర్చి పెద్దగా ఆజ్ఞలిస్తున్నాడు. చూశారా, చెట్టు చుట్టూ ఎవరో పహారా తిరిగినట్టు గుండ్రని దారి ఏర్పడింది, ఒక్క గడ్డిపోచ కూడా మొలవలేదు. హంతకులైన ఆ ఖడ్గవర్మ జీవదత్తుడు ఈ ప్రాంతానికి వచ్చినట్టు గ్రామస్తులు చెప్పగా మనం విన్నాం కదా, ఈ మహావృక్షం మీదే వాళ్ళెక్కడో దాగి ఉంటారు. మీలో ఇద్దరు ముగ్గురు చెట్టెక్కి తొర్రలు కొమ్మలు రెమ్మలు అన్ని గాలించండి అన్నాడు సేనాని కొడుకు. ఆ వెంటనే ఇద్దరు సైనికులు చెట్టెక్కేందుకు బయలుదేరారు. ఖడ్గవర్మ వెనక్కి తిరిగి తన మిత్రులతో, విన్నారు కదా అని కత్తి దూశాడు.